అరకు బీజేపీలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. అరకు పార్లమెంట్ సీటు కొత్తపల్లి గీత కాకుండా అసలైన ఎస్టీలకు కేటాయించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే జయరాజు అన్నారు. కొత్తపల్లి గీత నకిలీ గిరిజనరాలు, ట్రైబ్ కాదని ఆరోపిస్తున్నారు. కొత్తపల్లి గీత గారికి ముందు నుంచే మేము దాదాపు 9-9.5 సంవత్సరాలు నేను వచ్చి పార్టీలో పనిచేస్తున్నాం. ఆదివాసీల్లో నుండి వివిధ స్థాయిల్లో కేడర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటుండగా మమ్మల్ని పక్కన పెట్టి ఆమెని సూచించడంలో ఔచిత్యం ఏమిటని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆమె నకిలీ గిరిజనరాలు, ట్రైబ్ కాదు అని మేము గొంతు చించుకుని చెప్పినప్పటికీ కూడా అది పక్కన చెవి పెట్టడం అనేది చాలా బాధాకరం అండి. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారు, ఆమెకి రాజ్యాంగం గురించి కానీ, మాకున్నటువంటి నిమ్న వర్గాల హక్కుల గురించి కానీ, మాకున్న రిజర్వేషన్ గురించి కానీ ఏమి తెలియని విషయం ఏమి కాదు. అసలు ఏ ఒత్తిడికి లొంగి ఆమె తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి అర్థం చేసుకుని ఈ విషయంలో మా ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం సార్.